భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇవాళ శ్రీరాముని మహా పట్టాభిషేకం నిర్వహించారు. నిత్య కళ్యాణ మండపం వద్ద భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంతో క్రతువు జరిగింది. బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో రామయ్యను అలంకరించారు. రాత్రి 7 గంటలకు రజత రథోత్సవం నిర్వహిస్తారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిరాడంబరంగానే వేడుక జరుపుతున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 27 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేశారు. పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు. క్షత్రము అని అంటారు, రాజచిహ్నములలో ఒకటిది. ఏకఛత్రాధిపత్యానికి గుర్తుగా ఈ ఛత్రాలను కూడా రాజచిహ్నములుగా పరిగణిస్తారు. అనంతుడు అనేటువంటి భగవంతుని ఛత్రము ఎందు ఆవాహన చేస్తే ఉండాలంటే ఆయనే ఉండాలి. ఆయనకి మించినవాడు ఆయనే తప్ప ఆయనను మించినవాడు మరొకరు ఉండరు. యోస్తి కశ్చితు అన్నట్లుగా భగవంతునిపై ఛత్రమై ఉండే అనంతుడు కూడా శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఛత్రం సమర్పయామి.